हाई फ्रेंड्स, बिर्यानी अन्न ये विधा वंक इपड़े चूदा। फस्ट आफ् आल बोगोन दीको बोगोन नून वेयट को नून वेगन तरह को जील अच्छे वेये चूड़ो जील वेसन तरह चेयरेंटे इंदो मिपकायूल बिर्यानी आक क्यारे इंकेटी मेरी चूड़ो उलगड अवी अत वेयन अदे विधा कैपकम उ कैपकम वे बटनी बटनी अने पड़े వేసినాక మంచి కలుపుకోవాలి మంచి కలుపుకొని మంచి వేగనియాలన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మంచి వేగనిచిన తర్వాత ఇంకా ఏమైనా పండ్ల గిన్నెలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మంచి వేగని బాల ప్రతి ఒక్కటి కూడా అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకొని కింది మీది కింది కట్ చేయాలన్నమాట ఈ విధంగా చేసిన తర్వాత నూనె ఒక మేము 2 కిలోల బిర్యానీ అన్నం చేస్తున్నాం కాబట్టి మేము 4.5 లీటర్లు అయితే నీళ్ళు అయితే పోస్తున్నాము మీరు ఇక్కడ చూడొచ్చు 2 డబ్బాలు అయితే పోసినాము అది లీటర్ డబ్బా 3 4 మిచ్చి మిచ్చి 4.5 వరకు అయితే పోయాలన్నమాట 2 లీటర్ల మీరు 2 కిలోల అన్నం గనుక చేస్తే 4.5 లీటర్ల నీళ్ళైతే పోయాలన్నమాట పోసి ఈ విధంగా కలుపుకొని మనము అన్నం వేయాలన్నమాట ఏయితే అన్నం పెట్టుకున్నామో ఆ అన్నం వేయాలి అంతకన్నా ముందు కొద్దిగా అయితే ఉప్పు అయితే వేయాలన్నమాట ఈ విధంగా మంచిగా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత సేమ్ మనం అన్నం అయితే ఈ విధంగా అయితే నానబెడతామో మీరు ఇక్కడ మీ ఆప్షన్ అన్నమాట మీరు ఏ అన్నమైనా పెట్టుకోవచ్చు సన్న బియ్యం అన్న వేసుకోవచ్చు లేకుంటే బాస్మతి బియ్యం ఏవైతే ఉంటాయో అవి కూడా వేసుకోవచ్చు అన్నమాట అది మీ ఆప్షన్ ఇక్కడ మేము అయితే సన్న బియ్యం తోట అయితే చేస్తున్నాము ఎందుకంటే బాస్మతి బియ్యం తోట అయితే అంత టేస్టీగా ఉంటుంది సప్పగా ఉంటుంది కాబట్టి మేము ఈ విధంగా అయితే చేసుకోవాలి బాస్మతి బియ్యం తోట చేయాలంటే మీరు కొద్దిగా కొన్ని టిప్స్ అయితే పాటించాలన్నమాట అది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకంటే బాస్మతి రైస్ తెచ్చిన తర్వాత నేను దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తే ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు ఎందుకంటే ఏదైనా ప్రాక్టికల్గా చూపిస్తేనే మీకు ఏదైనా అర్థమవుతుంది అందుకోసమే ప్రతి ఒక్కటి మేము వంటలకు సంబంధించి చూపించుకుంటూ చేస్తున్నాం